वेलकम टू किचन एवेन व्लॉग्स वीडियो मोकजन तो बूरेल चूपी चाल सिंपल ईजी चुस्कुस्तु चूसारा एंत कलरफुल कूरे चाल मंची टेस्ट उठाएँ अंड हेल्दी अलागे बूरेल मन की मंची ट्रेडिशनल स्वीट ऐटम अंडी सो मरी दाने प्रिपरेशन चूसेदामा దాని కోసం ముందుగా నేను రెండు కప్పుల మొక్కజొన్నలు తీసుకుంటున్నానండి. ఇవి స్వీట్ కార్న్ కాదు, నార్మల్ గా నాటు మొక్కజొన్నలు. తర్వాత చిన్న కప్పు బెల్లం తీసుకున్నాను. తర్వాత నాలుగు ఇలాచీ తీసుకున్నానండి. తర్వాత మిక్సీ జార్ లో ముందుగా ఈ రెండు కప్పుల మొక్కజొన్నలు వేసుకోవాలి. మొత్తం క్లీన్ చేసేసుకొని వేసుకోవాలి. తర్వాత బెల్లం మాత్రం కొంచెం చూసి వేసుకోవాలండి. కొంచెం తక్కువగానే వేసుకోవాలి. బెల్లం ఎక్కువైంది అనుకోండి లూజ్ అయిపోతది పిండి. తర్వాత అందులో ఒక నాలుగు ఇలాచీ వేసుకుంటున్నాను. తర్వాత లిటిల్ పించ్ salt వేసుకుంటున్నానండి. salt అనేది మనకి స్వీట్ ఐటమ్ లో వేస్తే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. అలా వేసేసి దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా ఇలా గట్టిగా పట్టుకోవాలి. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసైనా పట్టుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్ లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి డీప్ ఫ్రై కి ఆయిల్ పోసేసుకొని ఆయిల్ ని బాగా హీట్ ఎక్కనివ్వాలండి. హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకోవాలి. మీడియం లో పెట్టుకొని ఈ విధంగా ఒక ఫాల్తిన్ కవర్ తీసుకోవాలండి. ఫాల్తిన్ కవర్ తీసుకొని దాంట్లో ఇలా పిన్ని ముద్దల్లాగా చిన్నగా తీసేసుకొని ఇలా బూరెల్లాగా కొంచెం ఒత్తుకోవాలి. కొంచెం పల్చగా ఒత్తుకోవాలండి, లోపల కుక్ అవదు. ఇలా ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని ఇలా వేసుకోవాలి. ఒకలా మీకు పిండి లూజ్ గా అయిపోయింది అనుకోండి, స్వీట్ కార్న్ చేసినప్పుడు కొంచెం పిండి లూజ్ గా అవుతుంది కదా బెల్లం మనకి కొంచెం, అందుకే బెల్లం వేసేటప్పుడు చెక్ చేసుకొని వేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా వేసుకొని పిండి మనం మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా చక్కగా ఒక 2 మినిట్స్ లోనే మనకి కలర్ చేంజ్ అయిపోయాయి. ఇంత చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా మంచి టేస్ట్ ఉంటాయి. తింటూ ఉంటే తినాలనిపిస్తుందండి. అంటే చాలా మంచి హెల్దీ కదా ఇది, మనకి ట్రెడిషనల్ గా మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న స్వీట్ ఐటమ్ అండి ఇది. చూసారా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయో. అదే విధంగా మొత్తం పిండిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఒత్తుకోవద్దండి, మరి మందంగా వేసుకోవద్దు, పల్చగా వేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా రెండు కప్పుల మొక్కజొన్నలకి అన్నీ అయిపోయినాయి అన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయో. ఆ తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే మన ట్రెడిషనల్ మొక్కజొన్న బూరెలు రెడీ. చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయో. సో ఫ్రెండ్స్ మీకు గనుక నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి, ఓకేనా? అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఒకసారి టచ్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. సో దానివల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఆ నోటిఫికేషన్ ఫస్ట్గా మీకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ మాత్రం నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.